हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल ना पेर श्रीदेवी इडियापम इंस्टेंट चूपिस्ता नेनु दानिकि नेनु पाव केजी अंटे 250 ग्राम्स राइस फ्लोर तीसुकुन्नानु इदि वच्चेसि मनमु अरिसेल पिंड उंटुंदि कदा अला तीसुकोवालि मामूलुगा इडियापम एला चेस्तारंटे मामूलुगा लाव बियम उंटायि कदा अवि नानेसि दान्नि नैस ग्रैंड चेसि दान्नि मल्ला स्टव मीद पेट्टि बाइल चेयालि बाइल चेसि ఒక కుక్కర్ లో వేసి ఉడికిచేసి ముద్దల్లాగా పెట్టేసి ఆ ముద్దని మనం మురుకుల కారాస్ మోల్డ్ లో వేసి చేస్తారు అలా కాకుండా ఇన్స్టెంట్ గా నేను చేసే చూపిస్తాను దీనికి వచ్చేసి రైస్ ఫ్లోర్ తీసుకోవాలి నైస్ గా ఉండేది మామూలుగా డిపార్ట్మెంట్ స్టోర్ లో దొరికి రైస్ ఫ్లోర్ తీసుకున్నాను తర్వాత కొంచెం హాట్ వాటర్ తీసుకోవాలి తీసుకొని దీన్ని ఇంత మిక్స్ చేసేయాలి బాగా మిక్స్ చేయాలి ఎలా అంటే మనకి గోధుమ పిండి వస్తుంది కదా అలా స్ట్రక్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేయాలి ఇది వచ్చేసి ఉండలు కట్టదు ఏం కట్టదు బాగా వస్తుంది ఇలా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఇది చాలా బాగుంటుందండి తమిళనాడు స్టైల్ ఇది ఇడియాపం పిల్లలు నూడిల్స్ లాగా తింటారు చాలా ఇష్టంగా తింటారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చేయొచ్చు దీంతో చేసి చూపిస్తాను నేను ఇప్పుడు హాట్ వాటర్ లో ఉప్పేసి కలిపేసాం కదండి కొంచెం తక్కువైంది ఇంకొంచెం ఏం చేయాలంటే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ అంత అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ కలపాలి కలిపేసి బాగా మళ్ళా ఒకసారి మిక్స్ చేయాలి చూడండి ఇలా వచ్చింది గోధుమ పిండి మిక్స్ లాగా వచ్చేసింది గోధుమ పిండి లాగా ఇలా రావాలి ఇలా కారాల మనం మిక్సర్ చేస్తాం కదా చిన్న చిన్న హోల్స్ ఉండేది తీసుకొని దీనికి లోపల ఆయిల్ కొంచెం మిక్స్ చేయాలి బాగా ఆయిల్ పూసేసేయాలి ఈ సైడ్ దీనికి పోయాలి దీనికి పూసేసి దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా రావాలి బియ్యం పిండి వచ్చేసి ఇలా బాగా రావాలి ఇలా వచ్చిందని దీంట్లో పెట్టేసేయాలి పెట్టేసి దీని ఇలా ఇలా పిండేసుకోవాలి చూడండి సన్నగా వచ్చేసింది బాగా ఇలా పిండుకోవాలి ఇలా పిండేసుకున్నాం కదా దీన్ని ఏం చేయాలంటే ఇలా కుక్కర్ హాట్ వాటర్ లో పోసి పెట్టుకున్నాను రెడీగా నేను स्टीम वस्तु दींटेस फाइव टू टेन मिनट मैक्सीम सिक्स सेवन मिनट अट्ठे मूत पेटे इडियापम रेडी अडियापम बाइल अवता मैं इपू कोकोनट चटनी चूपी स्वीट कोकोनट चटनी दीन तो इडियापम तिनामेंट चाल बहुत हाफ चिप कोकोनट तस्कना पच्चिकोबरी इला मिक् फोर टी स्पून शुगर वेयाली फोर टी स्पून शुगर वेसे यालकाय कदा यालकाय वेसे यालकाय स्किन तो वेयन नेनु तीसेस्तानु यालकाय वेसे मिक्स चेसुकोवाली ई चटनी तो तिन्नामंटे कोकोनट चाल कोकोनट चटनी तो तिन्नामंटे चाल बागुंटदी चूडंडी कोकोनट स्वीट चटनी चाला बागा वच्चिंदी दीन्नि सर्विंग बौल तीसुकुंटुन्नानु सर्विंग बौल तीसुकोनी इडियापम एला तीसि चूपिस्तानु नेनु ఇలా వేసేస్తారు చట్నీ చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఇడియాపం బాయిల్ అయ్యింది దీని ఎలా తీయాలంటే ఇట్లా కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసుకోవాలి మీరు ఏం చేస్తారంటే ఒక కాటన్ క్లాత్ తీసుకోండి ఇది ఇడ్లీ ప్లేట్స్ మనకి 4 ఉండే ఉంటాయి ఇది మాది పెద్దది ఇడ్లీ పాత్ర దీని తగ్గట్టు క్లాత్ కట్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని క్లాత్ మీద వేసుకోవాలి వాటర్ స్ప్రెడ్ చేసి ఇలా తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇలా తీయాలండి చూడండి ఈజీగా వచ్చేస్తుంది స్టీల్ ప్లేట్కి పూసి పెడతామంటే రాదు సరిగా రాదు అతుకుపోయి షేప్ అవుట్ అవుతుంది ఇలా క్లాత్ కాటన్ టవల్స్ గాని ఏమన్నా కొత్త తీసుకొని దాన్ని కట్ చేసి మీరు దాంట్లో ఇడియాపాని కట్ చేసుకోండి ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది ఆయిల్ పోయాల్సిన అవసరం జస్ట్ ఓన్లీ స్టీమ్డ్ ఫుడ్ అన్నమాట ఇది చాలా హెల్తీగా ఉంటుంది
ఇలా అన్ని తీసేశాను ఇలా సర్వ్ చేసేసేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను చేసే వీడియోస్ మీకు ఇంటిమేషన్ గా వచ్చేసి ఫస్ట్ చూడొచ్చు మీరు నేను పెట్టగానే మీకు వచ్చేస్తుంది నోటిఫికేషన్ చూడండి ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది చూడండి ఎంత నూడిల్స్ లాగా చాలా బాగా వచ్చేసింది చూడండి నూడిల్స్ లాగా వచ్చింది పిల్లలు చాలా ఇష్టం థాంక్యూ ఫ్రెండ్స్.